అనకాపల్లి జిల్లా పరవాడలో విషవాయువుల లీక్ కలకలం సృష్టిస్తోంది. లంకెలపాలెంలోని పరిసర ప్రాంతాల్లో విషవాయువులు వ్యాపించడంతో వాంతులు కళ్ళ మంటలతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే విశాఖ పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న మైలాన్ యూనిట్లో ల్యాబొరేటరీ ఫార్మా కంపెనీకి చెందినటువంటి ఫెనాయిల్ మెర్కాఫ్టెన్ అనే కెమికల్తో ఉన్నటువంటి డీసీఎం వ్యాన్ నుండి కెమికల్ ఏలేరు కాలువగట్టు వద్ద లీక్ అయినట్లు తెలుస్తోంది. వాయువులు విడుదల అవ్వడం, దాంతోపాటు ఒక డ్రమ్స్లో ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క లిక్విడ్స్ ఒక భద్రతా పద్ధతుల్లో దాన్ని ఒక డ్రమ్లో పెట్టి ఏదైతే ఈ ప్యాకింగ్ సిస్టమ్ ఉందో దాన్ని ప్యాక్ చేయడం, అలాగే ఏదైనా కారినా సరే అది కిందకి రాకుండా ఉండడం కోసం దాన్ని ఒక పద్ధతి పాటించాలి. ఈ రకంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క నిబంధనలు ఉల్లంఘించడం, మరోవైపు వాహనాలని తన పద్ధతి ప్రకారంగా కాకుండా ఇతర రసాయనిక వ్యర్థాలతో పాటు ఏదైతే లిక్విడ్స్ ఉన్నాయో ఈ లిక్విడ్స్ని క్రమపద్ధతుల్లో ఒక వెహికల్స్లో తీసుకురావడం ఇట్లాంటివి చేయకపోవడం వలన ఈ రకమైనటువంటి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతుంది.